ఇన్ స్టార్ట్ చేసేది సుబ్బారావు వచ్చేయండి. రైట్, ఇప్పుడు మనం చూసినటువంటి ఆడినటువంటి ఆట మనకు సంబంధించినటువంటి విషయం ఏంటి, ఆ లైన్లు ఏంటి, గీతలు ఏంటి, పట్టుకులు రావడం ఏంటి. సో మన ఆత్మ ప్రయాణం లోపల, ఆత్మ యొక్క జీవనం లోపల జరిగేటువంటి విషయం ఏంటంటే, ఇంతవరకు జరిగినటువంటి ప్రయాణం కళ్ళకి గంతలు కట్టుకుని ఇప్పుడు కూడా అలా నడుస్తుంది. ఎందుకు నడుస్తుందో తెలియదు, ఎవరో చెప్తున్నారో ఏదో చెప్తోంది, నడుస్తోంది. ఈ ప్రయాణం లోపల అడ్డంకులు ఉన్నాయి. ఆ తర్వాత అంతకంటే పెద్ద అడ్డంకి ఏంటంటే, మనం కళ్ళ గంతలు కట్టేసుకున్నాం, మనం చూడడానికి రెడీగా లేము. కళ్ళకి కనుక క్లాత్ కనుక తీస్తే కనుక అంత కనిపిస్తుంది మనకి. ఆ సంస్కారాలు మన కళ్ళ కట్టే ఉన్నాయి. ఏ విధంగానూ మనం చేయగలిగి ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితిని ఉన్నాం మనం, చూడలేకపోతున్నాం మనం. ఇంకోళ్ళు ఎవరో ఒకరు సహాయం కావాల్సి వచ్చింది. ఆ సహాయం చేసే వ్యక్తి కూడా మన కళ్ళ గంతలు ఇప్పనే చేయాలి, లేదా చేయి పట్టుకునే తీసుకెళ్ళాలి. చెప్పడం నుంచి సగం అర్థమవుతోంది, సగం అర్థం కావట్లేదు. ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కొట్టేస్తున్నాం, తనేస్తున్నాం, పడిపోతున్నాం, ఆగిపోతున్నాం. అదే వ్యక్తిని ఇక్కడి నుంచి నర్సి కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్లారు ఆయన్ని. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే నేను వాచ్ చూశాను, ఇట్ టుక్ 12 సెకండ్స్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 3 మినిట్స్ పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు చెప్పను అయిపోయింది, చేయి పట్టు తీసుకెళ్తే అయిపోయింది పని. చెయ్యి పట్టు కనుక ఎవరన్నా మన సహాయం కనుక దొరికితే కనుక ఒక్క నిమిషంలో జరిగేటువంటి పని, ఒక్క సెకండ్లో జరిగేటువంటి పని మన ప్రయత్నపూర్వకంగా కానీ లేకపోతే మనం ఈ దారి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కనుక ఫెయిల్యూర్. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. అయినా కానీ ప్రయత్నం ఆపుతున్నామో మనము, ఆపకుండా ఉన్నాము. సి దాని గురించి కొన్ని కనుక బాబా చెప్పినటువంటి మాటలు కనుక డిస్కస్ చేస్తే కనుక, ఈ ప్రయాణం మొత్తం అంతా కూడా స్టార్టింగ్లో ఇది నాసిక్ గోదావరి స్టార్టింగ్. ఎంత సన్నగా ఉంది అక్కడ ప్రయాణం జరుగుతుంది, ఆ సన్నగా ఉంది. ముందుకు వచ్చింది రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గరకు వచ్చి చాలా పెద్దగా అయిపోయింది. అంటే నది పెరిగిపోయిందా, నీళ్ళు పెరిగిపోయా, లేకపోతే ఇంకోటి అయిందా? క్వాంటిటీ, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇస్ సేమ్ ఆల్మోస్ట్. ఇక్కడ జరిగింది ఏంటంటే, నది చాలా వెడల్పు అయిపోయింది. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అక్కడేమో కిలోమీటర్లు లెక్క పెట్టలేము, మీటర్లో ఉంది అక్కడ. ఇది ఏం జరిగింది అంటే కనుక, నాసిక్ నుంచి ప్రయాణం జరుగుతూ జరిగినటువంటి విషయం ఏం జరిగిందంటే, దాంతోపాటు ఇసుకను కూడా తీసుకొచ్చింది మేట. దాంతోపాటు బాబా వాడిని కచ్చరో గుజరాతీ వాళ్ళు, ఆ చెత్తను కూడా తీసుకొచ్చుకుంది. 2 బ్యాంక్స్ కావాలి నది ప్రయాణం చేయడం గురించి. దాంతోపాటు మట్టిని కూడా తీసుకొచ్చేసింది. రాజమండ్రి తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఏంటంటే, ఎంత మట్టి తీసుకొచ్చిందంటే దాని ప్రయాణం చేసుకోవడానికి పరిస్థితి లేదు, అది ఆగిపోయింది. దాన్ని మట్టి అది వేసేసుకుని ఆ పక్క నుంచి వెళ్ళడం మొదలుపెట్టింది. అందుకుంచి ఇక్కడ వెళ్ళడానికి కాదు, ఇంకొంచెం పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. సో మనం తీసుకొచ్చుకున్నటువంటి చెత్త కచారాము నుంచి మన ప్రయాణం ఆగిపోయింది. దీని కనుక చూస్తే కనుక, దీని నుంచి బయటపడడం గురించి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాం మన జీవితంలో. చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అంటే, ఇది ఏ విధంగా అయితే నది ప్రయాణం చేసి ఏదో విధంగా చిన్న దారి తీసుకుని బయటికి వెళ్ళిపోవడానికి, సముద్రం కలవడానికి ప్రయత్నం చేస్తుందో, అలాగే మనం కూడా ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇన్ని యోగాల గురించి మనందరికీ తెలుసు. మనం స్పెషల్గా వీటి గురించి డిస్కస్ చేయక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే రాజయోగం అన్నాము, కర్మయోగం అన్నాము, లేకపోతే జ్ఞానయోగం అన్నాము, భక్తి యోగం అన్నాము, ఇవన్నీ కూడా ఎంతో కొంత మనకు తెలిసి వాటి గురించి ఏదో విధంగా ప్రయత్నం చేసుకుంటూ అల్టిమేట్గా గోదావరి ఏదైతే మేటను తప్పించుకుంటూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందో అదే ప్రయత్నం మంది. ఆ మేట అనేది ఏంటంటే సంస్కారాలు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు అందరికీ కళ్ళు ఉన్నాయి, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళగలిగిన పరిస్థితిలో ఉన్నారు. కానీ కళ్ళ గంతలు కట్టితే కనుక ఏమీ లేదు. పక్క వాళ్ళు సహాయం చేసినా కానీ ఆ సహాయం ఒక పరిమితి ఉంది దానికి. ఎవరు సహాయం చేయగలగాలి, నీ కళ్ళ గంతలను తీసేటువంటి వ్యక్తి చేయాలి,
లేదా చేయిపట్టు తీసుకెళ్ళేవాడు కావాలి. కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్ళేటువంటి వ్యక్తి కనుక తీస్తే కనుక దారిలో నుంచి చూడడం మొదలు పెడతాం మనం. అది చూసాం ఇది బాగుందని ఆగిపోయాం, ఇది చూస్తే ఇది బాగుందని ఆగిపోయాం, ప్రతి చోట ఆగిపోతున్నాం. ఎంతవరకు అంటే కనుక తప్పులు చేయడానికి అవకాశం చాలా ఉన్నటువంటి జర్నీ ఇది. అందుగురించి కళ్ళ గంతలు కట్టుకుని తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ చేసేటువంటి పని అతను చేయి పట్టుకుని, ఎవరు చేయి పట్టుకుంటారయ్యా ఇది అసలు స్టోరీ. ఇంతమంది ఉన్నారు ఎవరు చేయి పట్టు తీసుకెళ్తారు, ఎందుకు తీసుకెళ్ళాలి అసలు, నీకెందుకు చేయాలి, నువ్వు నీది గొప్ప ఏంటి అసలు. సి ఆ విషయానికి వచ్చిన తర్వాత ఒకసారి ఆ డిస్కషన్ వచ్చే ముందు మనం ఒకసారి చూసి వెళ్దాం. ఇదేంటంటే చివరి గోదావరి కలిసేసేప్పుడు గూగుల్ మ్యాపే చివరికి వచ్చి ఎంత సన్నగా ఉంది చూడండి. నాసిక్లో అంతే ఉంది అది కూడా. అప్పుడు నాసిక్లో ఎంత చిన్నగా స్టార్ట్ అయిందో మధ్యలో చాలా పెద్దగా అయిపోయింది. అది తప్పించిన తర్వాత యాజ్ సింపుల్ యాజ్ దట్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం మొత్తంలోకి కూడా కర్మయోగం గురించి మాట్లాడాము, ఇంకో యోగం గురించి మాట్లాడాము, ఇంకోటి చేసాము ఇంకోటి చేసాము. ఈ ప్రయాణం ఆత్మ ప్రయాణంలో జరిగేటువంటి పని గురించి మాట్లాడితే కనుక ఒకసారి మాట్లాడితే డిస్కోర్స్లో ఒక చాప్టర్ ఇచ్చారు లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అని. దాని గురించి కనుక ఒకసారి డిస్కస్ చేసి మనం ముందుకెళ్తే కనుక, ఎందుకంటే స్పెసిఫిక్గా నీ ప్రయాణం గురించి మాట్లాడుతూ వచ్చారు. మీకు నాకు ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఆల్వేస్ ఉన్నది ఏంటంటే కనుక ఏం చేస్తే బయటకు వెళ్తాం మనము. దానికంటే డిస్కషన్ చేసే ముందు రీసెంట్గా వచ్చినటువంటి ఒక ప్రేమాశ్రమం బాయ్స్కి ఒక బుక్ తయారవుతుంది. అప్పుడు బాబా వచ్చినటువంటి మెటీరియల్ దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ప్రయత్నం ద్వారా మీరు కనుక ముందుకు వెళ్తే కనుక జరిగేటువంటి పని ఎంతవరకు అంటే కనుక నాలుగో భూమికి వరకు వెళ్ళొచ్చు. ఆ స్టేజ్లో ఇంకా చాలా తీవ్రమైన ప్రయాణం చేసేవాడు ఆరో భూమికి వరకు వెళ్ళొచ్చు, ఆ తర్వాత మటుకు వెళ్ళేది లేదు. ఇలాంటి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి బాబా అంటే కనుక ఏం చేయాలి, ఒక కండిషన్ ఉండాలట, నీకు ఆయన సహాయం చేయడానికి ఒక మూడు రావాలి ఎవరికన్నా, అంతే కదా. ఎవరికైనా ఇక్కడ మంచి లేదు అంటే కనుక వాడు నచ్చాలి మీకు, ఇవ్వాలి దీనికి నీళ్ళు ఉండాలి ఇవ్వాలి. ఎప్పుడు వస్తుందంటే కనుక ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఆయన గ్రేస్ ఆఫ్ ది మాస్టర్ అన్నటువంటి చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అది ఇచ్చేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇద్దరు నీకు సహాయం చేయడానికి వచ్చారు, వచ్చిన నువ్వును వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఏం మాట్లాడుకుంటున్నాం మనము, నీకు నా సహాయం మాస్టర్ యొక్క సహాయం ఏంటంటే నువ్వేం చేస్తున్నావో దాన్ని సపోర్ట్ చేయడం, సపోర్ట్ చేసి నీకు భగవంతుని కలవాలి అన్నటువంటి అర్హత ఉంది దాన్ని సపోర్ట్ చేయడం. ఆ సందర్భంలో నువ్వు కనుక పక్వాన్ని తిరుతున్నావు అనుకో, నన్ను తిరుతున్నావు అనుకో, పరనింద పరోక్ష నింద, ఆ సమయంలో మీరిద్దరూ కలిసి వేరే వారి గురించి చర్చిస్తున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారు, సహాయం చేసి ముడిపోతుంది. ఈ ఒక్క పని గురించి చాలాసార్లు బాబా స్ట్రెస్ చేశారు. పక్క వారి గురించి కామెంట్ చేసిన ప్రతిసారి కూడా అక్కడ మనకు వచ్చేటువంటి సహాయం అనేది మాస్టర్ యొక్క సహాయం అంత ఇంపార్టెంట్. బ్యాక్ బైటింగ్ గురించి చాలా ఈ మైక్రో సంస్కారాలు ఉంటాయని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. బట్ బేసికలీ అర్థం చేసుకోవాలంటే అంత డేంజర్ అయినటువంటి మన జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం లోపల మన సంస్కారాలను వదిలించుకుని బయటకు వెళ్ళేటువంటి ప్రోగ్రాంలు ఏదైతే ఉందో సహాయం మనకు అందకుండా పోతుంది. మన ప్రయత్నం మనం చేస్తామో ఇలాంటి వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ చేస్తారు, అక్కడ కూడా పడతాం అక్కడే ఉండిపోతాం. సో అంత ఇంపార్టెంట్, దీని గురించి కావాలంటే రిఫర్ చేస్తే కనుక బాబా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు నీకు ఎందుకు వాడి సంగతి, ఎప్పుడు వచ్చింది మాట, వాడు నన్ను తిడుతున్నాడు సార్ బాబా సెంటర్ నన్ను పని చేయనివ్వట్లేదు, వాడు ఇలా తిడుతున్నాడు ఎలిగేట్ చేస్తున్నాడు ఏదో, ఇది కంప్లైంట్. నీకేంటారు బాబు హాయిగా వాడి సబ్బు తీసుకుని వాడి సోపు తీసుకుని వాడు బ్రష్ తీసుకుని నీకు తోముతున్నాడు తోయించుకుంటున్నాడు వాడు తెలిసింది అంతే తప్ప మీరు ఏం వరీ కాకండి. సో ఆ పని చేయడం మంచి. సరే ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. మహమ్మద్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఆయన వైఫ్ ఒకసారి ఆవిడెవరు పొట్టుగా ఉన్నారు అని అంటారు, వైఆర్ యూ సేయింగ్ సో ఇంత వెచ్చం అంటే కల్చర్ గురించి మాట్లాడినప్పుడు మహమ్మద్ గురించి మహమ్మద్ కల్చర్ గురించి మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎలవింగ్. జనరల్గా మనం మాట్లాడేది అంటే ఇది క్యాజువల్ డిస్కషన్ అనుకుంటున్నాం, పర్లేదు అనుకోవట్లేదు మనం. సో ఈ దీంట్లో ఏమైందంటే ఈ పొట్టిగా ఉందన్న మాట యాక్చువల్గా పొట్టిగా ఉంది కదా, అది కూడా కుదరదు. అంత ఇంపార్టెంట్ మనం చేయాల్సిన పని. రైట్ నో లెటర్స్ గో టు ది ఈ ఆత్మ ప్రయాణం లోపల మనకు జనరల్గా తెలిసిన విషయం ఏంటంటే నేను మార్గంలోకి వెళ్తున్నాను, ఇల్లు వదిలేయాలి, వైఫ్ని వదిలేయాలి, హస్బెండ్ వదిలేయాలి. ఈ కాన్సెప్ట్ టోటల్గా చేస్తే ఎందుకు కావాలి నాకు,
ఎక్కడికి అడుగుపోవాలి, గుహలో కూర్చోవాలి, ఫ్రీడమ్ కావాలి నాకు. ఇది కాన్సెప్ట్. డిస్కోర్సెస్లో వచ్చినటువంటి మాట గురించి మాట్లాడితే కనుక, లైఫ్ ఆఫ్ ది స్పిరిట్లో వచ్చినప్పుడు అది ఆ సందర్భంగా మీరు చేయవలసిన పని, దాని నుంచి నిజంగా మీకు స్వతంత్రం వస్తుందా? నెగిటివ్ ఫ్రీడమ్ అన్నారు బాబా దాన్ని. నువ్వు ఈ జీవితంలో బతికి ఉండి ఆధ్యాత్మార్గంలో వెళ్తూ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ శరీరము, దానికి సంబంధించినటువంటి వస్తువులు, దానికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఇల్లు, అవన్నీ లేకపోతే దేనికి సంబంధించి, దీనికి సంబంధించిన ఏదైతే శక్తి వ్యక్తులు ఉన్నాయో అవన్నీ కూడా నీ ఆధ్యాత్మార్గానికి సబ్సర్వియంట్, దాని పనికొచ్చేట కనుక పనికొస్తే కనుక అవి మీకు సహాయం చేస్తాయి. అంతే తప్ప దీన్ని వదిలించి వెళ్దాము అనుకున్నది దాని మంచి కాదన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే దీని అడ్డంకుగా ఉంది, నా శరీరం అడ్డంగా ఉంది, ఎటో దృష్టిపోతుంది. కాదు, నిజంగా కానీ దాన్ని ప్రయత్నం చేస్తే కనుక స్వర్గాన్ని తీసుకొచ్చి కింద పెట్టొచ్చు, నేల మీద పెట్టొచ్చు. ఇది బాబా చెప్పినట్టు అనమాట. ఎక్కడికి? స్వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టొచ్చు ఈ శరీరం ద్వారా. కబీర్ని కోట్ చేస్తే కనుక ఈ పడవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడం గురించి ఇచ్చినటువంటి శరీరం ఎందుకు ఇంత వచ్చి అంటే, ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్స్లో ఇన్ని చక్రాలు ఇంత డెవలప్ చేసి ఇచ్చారు మనకి, అన్ని ట్రైక్స్ ఉన్నటువంటి బాడీని ఇచ్చారు మనకి. ఈ పరిస్థితులు నువ్వు చేయవలసిన కొంచెం పని, ఆ పని గురించి తర్వాత సైన్స్లో ఈజ్ టెల్లింగ్. బట్ బిఫోర్ దాట్ మనకు కావాల్సిన సైన్స్ ఉంది, ఆర్ట్ ఉంది, మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ గురించి చెప్పినప్పుడు మాట చెప్పిన విషయం ఏంటంటే, ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ కొడుతున్నాడు, బాగా కొడుతున్నాడు. ఇన్స్ట్రుమెంట్ కొట్టేవాడు కనుక వాడినే ప్రదర్శన చేసుకుందాం, వాడి మైక్ పెంచేసుకుంటే కనుక పాట యొక్క అందం పోయింది కదా. పాడేవాడి యొక్క సహాయం రైట్. పాట పాడేవాడి గురించి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రెండు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. కానీ వీడి ప్రదర్శన చేద్దాం అని ఎక్కువ కొట్టేసి అనుకోండి, పాట పాడైపోతుంది. ఆ పని చేస్తున్నాం మనం. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని తెలుసుకోవడమే మన యొక్క గమ్యము, లక్ష్యము. ఆ పరిస్థితుల్లో మనం ఈ దేహానికి సంబంధించింది, లేకపోతే మ్యాటర్ అని మాట అన్నారు, ఈ ప్రపంచం గ్రాస్ వరల్డ్ సంబంధించింది, దీన్ని కనుక దానికి పనికొచ్చేట్టు కనుక వాడితే కనుక, వాడవలసి వాడితే కాదు వాడాలి. అలా వాడినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే కనుక ఆధ్యాత్మిక మార్గంలో చాలా తొందరగా బయటకు వెళ్తాము. ఒకటేమో పరనింద చేయకుండా ఉండడము, రెండు పరనింద చేయకుండా ఉండడం నుంచి ఏమవుతుందంటే ఆయనకి ఒక విధమైన ప్రేమ వస్తుంది. ప్రేమ లేదని కాదు, చేపట్టుకోవడానికి. మన చేయి పట్టుకున్నాడో బండి వెళ్ళిపోయింది మంది. లేకపోతే నువ్వు ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని చేసినా అన్ని కష్టాలే. 600 సంవత్సరాలు తపస్సు చేసేసినా కానీ సరే. అది వచ్చిన తర్వాత జరిగేటువంటి విషయం నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసింది కాదు. ఎప్పుడు నీకు స్వతంత్రం వస్తుందంటే, నీ స్వతంత్రం వచ్చేది దీన్ని నీ అధీనంలో ఉంచుకుని పనిచేయడం అని చూస్తున్నారు రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చిన విషయం ఏంటంటే, ఈజ్ డ్రైవింగ్ అస్ టు యాక్చువల్గా ఏంటంటే, మరి అలాంటప్పుడు భగవంతుడి యొక్క ప్రేమ, నా ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు నాకు ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ప్రేమ ప్రదర్శించాలంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక విధమైనటువంటి ఆ సిచ్యువేషన్ కావాలి. అయితే అలాంటి సందర్భంలో తప్ప మనం ప్రేమగా వేరే వాళ్ళతో మాట్లాడలేము. కానీ భగవంతుడికి విషయంలో అలాంటిది కాదు. ఏ సందర్భంలోనైనా సరే భగవంతుడు ఒక ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్ప నేను ప్రేమించలేను అన్న విషయం ఉండదు అక్కడ. ఎలాంటి సందర్భంలోనైనా సరే, ఫెయిల్ అయిపోయిన సిచ్యువేషన్లో కూడా ఆ సందర్భాన్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ మెసేజ్ వచ్చింది మనకి, ఏది యూనివర్సల్ మెసేజ్, సారీ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్. ఆ సందర్భంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఒక పిచ్చి అమ్మాయిని తీసుకొచ్చి, దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చి బాబా దగ్గర తీసుకొచ్చి దెయ్యం వదిలించమన్నారు. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేశారు, బొండమ్మ ఈ పని చేయాలని చెప్పి చెప్పినాక పట్టుకున్నారు. తర్వాత సరే ఓకే అన్నారు. తర్వాత చికాకు పడి ఇచ్చినటువంటి మెసేజ్, నన్ను ఏమనుకుంటున్నారు అసలు మీరు? అలాంటి మెసేజ్ అసలు రావడానికి కారణము ఆ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ చికాకు వచ్చి వాడిని కొట్టి వింటుంటే వెళ్ళిపోతాం మన ఆఫీస్ క్లోసేసి. ఆ సిచ్యువేషన్ ఈ హెస్ యూజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో వర్కర్స్ మీటింగ్లో వాళ్ళందరూ చికాకు పడ్డారు, ఆ టైంలో ఇచ్చినటువంటి మెసేజ్, హౌ డు యూ బిహేవ్? అంటే ఒక సందర్భం లేదు, ఎలాంటి సందర్భంలోనైనా సరే దాన్ని వాడుకుని ఈయన మన ప్రేమించడానికి, లేకపోతే మనని అల్టిమేట్గా ప్రేమించడం అంటే ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ స్థితి నుంచి, ఇక్కడ నుంచి, రాయి నుంచి మనిషి వరకు వచ్చారు, మనిషి నుంచి తన దగ్గరికి, మీరే భగవంతుని తెలుసుకునే వరకు ఆ ప్రయాణంలోనే సహాయం, అదే ప్రేమ రైట్. మోస్ట్ ఆఫ్ ది టైం లెక్కను ఈ దీని గురించి వచ్చినప్పుడు బాబా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, ఈ శరీరం గురించి, దానికి ఇచ్చే మేకప్, దానికి ఇచ్చేటువంటి దాని గురించి పడేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా కాఫీ కప్తో సమానం అన్నారు. కాఫీ టీ తాగడానికి ఏం కావాలి? ఆ సందర్భం కావాలి. టీ తాగిన తర్వాత కాఫీ కప్పు దాని అందంతో సంబంధం లేదు మనకు అసలు.
ఈ శరీరం కూడా అంతే, ఒక్కసారి కానీ భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఈ శరీరంతో ఇది శరీరము అండ్ సినానిమ్ ఫర్ ది గ్లాస్ వరల్డ్, రెండు కూడా విలువ లేదు వాటికి. దీని గురించి మీరు విలువిచ్చి వాటి వెంట పడద్దని. కానీ మనం చేసేటువంటి ఏంటంటే, మన ఆత్మ ప్రయాణం లోపల చేసేటువంటి పని ఏంటంటే, ఈ శరీరం గురించి అక్కడ స్ట్రక్ అయిపోయి అక్కడే ఇచ్చాం, దానికి సంబంధించిన ఈగో గురించే. నేను చెప్పాను వీడు వినలేదన్నమాట, లేకపోతే ఇలా చేయాలి వాడు, ఈ శరీరం గురించి మేకప్, సో అది ఈ రెండు కూడా సంబంధించినటువంటి విషయం కాదు అని చెప్పి చెప్పడం గురించేమో ఈ టీకప్ ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబా. సరే, ఆ తర్వాత మనం కనుక భగవంతుడి యొక్క సహాయం లేకపోతే కనుక, గురువు యొక్క సహాయం లేకపోతే కనుక, ఈ రెండు విషయాల గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా డేంజరస్ వైన్ అండ్ ఉమెన్ అన్నారు. ఈ రెండు వేటిలో కనుక మీరు దృష్టి పెడితే కనుక, ఇక్కడ సెక్స్ అన్న మాటను వాడడానికి పర్పస్ ఏంటంటే కనుక, దేని దేని ఎడల నువ్వు మోహానికి ఈజీగా పడిపోతావో దాని గురించి, దేని గురించి అయితే నువ్వు కష్టపడిన శరీరం తీసుకొచ్చి అన్ని చక్రాలు దాటి ఇక్కడికి వచ్చావో అది మర్చిపోతాం మనం. ఇక్కడే మాయకు సంబంధించిన దాని అది ఉండిపోతాం. దానికి సంబంధించిన విషయం వస్తూ, ఈ శరీరం గురించి ఏ విధంగా కూడా మీ అంతా మీరు ప్రయత్నం చేసి దాన్ని పెంచి పోషించేటువంటి పని చేయకండి. కంటిన్యూస్గా మనం చేసేటువంటి పని అదే. మన గివెన్ అన్ ఆప్షన్, రెండు ఆప్షన్స్ ఉంటే కనుక రెండింటిలోనూ ఈ శరీరానికి కష్టపడినటువంటి పని చేస్తాము. ఈ సందర్భంగానే బాబా ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ఈ ప్రపంచం లోపల అలాంటప్పుడు మరి ఎలా బతకాలి నేను అసలు? చాలా కష్టమైపోయింది కదా. కష్టమైపోయినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అయితే నేను జాబ్ చేయకూడదా, డబ్బులు సంపాదించకూడదా, లేకపోతే నేను ఖర్చు పెట్టకూడదా? ఈ సందర్భంగా బాబా చెప్పింది, నీ ఫ్యామిలీ వరకు నువ్వు ఏదో చేయాలో పూర్తిగా కష్టపడాల్సిన స్ట్రగుల్, దాంట్లో ఒళ్ళు వంచి పని చేయమన్నారు. నీ ఫ్యామిలీ కావాల్సింది ఎంతవరకు సంపాదించాలంటే నీ ఫ్యామిలీకి సరిపోతున్నంత సంపాదించమన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలా ఖర్చు పెడతావు? నీ యొక్క శరీరాన్ని డెవలప్ చేసుకోవడం నుంచా, నేనంత నువ్వు రక్షించుకోవడానిక, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసి? సి, ఎంతవరకు అంటే నీకున్నటువంటి అధికారంలో ఉన్నది ఏంటి, డబ్బులే కాదు తెలివితేటలు కూడా. ఆ తెలివితేటలు కూడా డెవలప్ అవ్వడం గురించే కావాలి తప్ప, అంతే తప్ప తర్వాత వాటిని మిస్యూజ్ చేయడం గురించి కాదు, పక్కవాడిని వాడడం గురించి కాదు. అది కూడా నీకున్నటువంటి ఆస్తే, నీ తెలివితేటలు కూడా. వాటిని మోస్ట్ ఆఫ్ ది టైం పక్కవాడిని నష్టానికి వాడుతున్నాం, అది కూడా చేయదు. సో ఈ కష్టం పడేటప్పుడు ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తూ, నీ జీవితంలో ఎలా జీవించాలి అన్నప్పుడు ఫస్ట్ వచ్చేదేమో డబ్బులు సంపాదించవచ్చు, దాన్ని ఎలా ఖర్చు పెడతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఖర్చు పెడతావు అనే దాంట్లో ఇది మన ప్రతి వాడికి ఎంతవరకు వచ్చిందంటే, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన ప్రతి వాడికి తెలిసే విషయం, ఎంతవరకు ఎలా ఖర్చు పెట్టాలి, ఏది తప్పు అనే విషయం మన మనసుకు తెలుసు. ఎవరన్నా కానీ క్వశ్చన్ ఇస్తే కనుక క్వశ్చన్ కాదు, దాంట్లో నిజాయితీ లేదు. సో అంతవరకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీకి ఇంత సరిపోతుందని నిర్ణయం ఎలా, నువ్వే నిర్ణయం తీసుకోమన్నారు, నువ్వే డిసైడ్ చేసుకో. కానీ అంతవరకు కష్టపడమన్నారు, కష్టపడకుండా కడగమంటే కుదరదు. రైట్, ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత రైట్, ఇప్పుడు ఫైనల్ దానికి వచ్చేసేస్తే కనుక, లెటెస్ట్ కమ్ టు ది ఫైనల్ థింగ్. ఫైనల్ దానికి వచ్చిన తర్వాత, ఇవన్నీ బాగున్నాయి సార్, ఇలా జీవిస్తాను, బాబాని నేనే భగవంతుని తెలుసుకోవడానికి ఏ మార్గాలు, ఏది సింపుల్ మార్గము, కర్మయోగం ఉంచన్నాము, భక్తి యోగం అన్నాము, వాటిలన్నిటి గురించి డిస్కస్ చేసి ప్రతి దాంట్లో కూడా ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలా కష్టాల్లో పడ్డాం అనే విషయం అర్థమైంది. మరి అలాంటప్పుడు ఏది సింపుల్గా అనేది బాబా మూడు మార్గాలు చెప్పారు. ఈ మూడు మార్గాలు తప్ప భగవంతుని చేయడానికి వేరే ఏమీ లేదన్నారు. ఈ మూడు మార్గాల గురించి చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ ఏంటంటే సత్సంగ్, రెండోది ఏంటంటే ఆయన నామం తీసుకోవడం, ఇంకోటి ఏమో షరియత్. ఈ మూడు మాటల గురించి మాట్లాడుతూ, ఏంటి బాబు షరియత్ అంటే కనుక, షరియత్ అనే మాటకి అర్థం ఏంటంటే కనుక, రిలీజియన్ ద్వారా మనం కర్మకాండ చేస్తూ దాని రూల్స్ పాటించడం మొదటి స్టెప్. ఆ మొదటి స్టెప్లో వచ్చింది ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ పని చేసాం, ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ దీంతో బాబా ఏం కంపేర్ చేశారంటే, దీన్ని చాలా లాస్ట్ మెథడ్ ఆఫ్ గోయింగ్ టు గాడ్. అప్పుడు కూడా ఏంటి, నీవు ఆనెస్ట్గా చేసినప్పుడు జరిగేటువంటి స్టోరీ. ఇక్కడ మటుకు మళ్ళీ చిన్న చిన్నగా చేసాం కదండి, మనం గుడికి వెళ్ళాము, పూజ చేయించాం, పక్కడికి డబ్బులు ఇచ్చి చేయించాము, దానికి సంబంధించినంత వరకు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరిపూర్ణంగా చేస్తే కనుక అది గూడ్స్ అంటే సంబంధం. ఇది 1920s ఎక్స్ప్లెయిన్ చేసిన మాట. గూడ్స్ అంటే వారం రోజులు కూడా ఒక స్టేషన్ వెళ్ళేది కాదు, ఇప్పుడే కాదు, గూడ్స్కి ఇచ్చిన ప్రయారిటీ కాదు ఇప్పుడు.
అసలు వారం రోజులు అక్కడ పడేసేవారు ట్రైన్ ని, ఎవరు పట్టించుకునే వారు ఏ భోగింది అక్కడ కాదు, అది అది ప్రయాణం. కానీ ఇది కూడా ప్రయాణం జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏమన్నారంటే కనుక ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్. మీరు జనరల్గా అంత ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్లు ఏం లేవు, కానీ అట్లీస్ట్ మాకైతే క్లియర్ తెలుసు ప్యాసింజర్ ట్రైన్లు ప్రతి స్టేషన్ ఆగేది, అప్పుడప్పుడు వెళ్తుండేది ఇంటికి. మేరాబాద్ వెళ్ళాలంటే కనుక ఇక్కడ నుంచి వెళ్ళడానికి మినిమం 24 అవర్స్, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ 36 అవర్స్. సో అలా ఆ ట్రైన్ గురించి చెప్తున్నా అనమాట. దీంట్లో ఏంటంటే ఇక్కడ కూడా సీరియస్ చేయాల్సింది, ఎవరికైతే గురువు యొక్క సహాయం లేదో అర్థం చేసుకోండి బాబు, మొదటిది కూడా గురువు యొక్క సహాయం లేదు, ఇక్కడ కూడా గురువు యొక్క సహాయం లేదు, వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నారు. ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా ఏం జరుగుతుంది అంటే కనుక, మొదటిది రెండో సిచ్యువేషన్స్లో కూడా, ఈ రెండో సిచ్యువేషన్లో నీ అంతటి నువ్వు భగవన్ నామం కంటిన్యూస్గా ఏదో ఒక నామం తీసుకుని దాన్ని పూర్తిగా ప్రేమపూర్వకంగా గుర్తుంచుకోవాలి, నామం చేయాలి, ప్రేమించాలి ఒక నామాన్ని. రెండోది మానవ సేవ చేయాలి. ఈ రెండు చేస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కనుక మనం ఒకసారి కనుక రిఫర్ చేస్తే కనుక సర్వీస్ గురించి డిస్కస్ చాప్టర్ చేస్తే కనుక చాలా కష్టమైన విషయం అసలు సర్వీసెస్ అనేది. సర్వీస్ అనేది ఏంటంటే ఒకసారి కనుక మనం సర్వీస్ చేస్తున్నాం అంటే అయిపోయింది అక్కడ, దాని మనం చెడు ఎక్కువ వస్తుంది చేయకుండా ఉంటే బాగుంటుంది మంచిది అన్నారు. ఆ చూడు వాడు ఎవడో కూర్చున్నారు చూడండి, వాడు చాలా మంచి పని చేస్తున్నారు. ఏం పని చేయట ఆయన బాబా ఒక సహవాసం చెప్పిన మాట, ఏమి చేయకుండా కూర్చున్నవాడు. సో ఏదో చేస్తున్నాం అనుకున్నాం ఏంటంటే మొత్తానికి మనం పడిపోతున్నాం. కానీ అప్పటికి కూడా ఈ మార్గం కూడా ఉంది. ఏ మార్గము? ఏ మీరు ఏ తెచ్చుకున్నా కూడా ఈ మార్గం ద్వారా కూడా భగవంతుని చేరొచ్చు. ఇంక అంతటికి ష్యూరెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఇస్ బుల్లెట్ అండ్ ఎక్కడమే. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ మధ్యలో స్టేషన్ కూడా కనిపించదు దీనికి. అదేంటంటే సత్సంగ్ అంటే మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నది కాదు, సద్గురువుతో అవతారుతో కలిసి ఉండేటువంటిది అదే సత్సంగ్. సత్సంగం అంటే ఆయన చెప్పినటువంటి మాటలు. ఇక్కడ వచ్చినటువంటి చిన్న లాజిక్ ఏంటంటే సంస్కారాల గురించి మాట్లాడాము. సంస్కారాలు ఏ పని చేసిన సంస్కారాలు వస్తున్నాయి, సేవ చేసిన సంస్కారాలు వస్తున్నాయి, చేయకుండా ఉన్న సంస్కారాలు వచ్చాయి, నామం తీసుకున్న సంస్కారాలు వచ్చాయి, ఏ చేసిన సంస్కారాలు వచ్చాయి, అవి ఆగట్లేదు అవి. అందుగురించి చాలా లాంగెస్ట్ ప్రాసెస్. మరి సత్సంగంకి వెళ్తే కనుక ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే కనుక లాజికల్గా మన ఆఫీస్లో ఒక పని చేసాము, అది తప్పు జరిగింది, బాస్ వచ్చి తిడతాడు ఎందుకు ఇలా చేసామని, సారీ అంటాము లేదా కరెక్ట్ చేసుకుంటాము. అది కాకుండా బాస్ చెప్పిపోయాడు అనుకోండి, చేసామనుకోండి, తప్పు జరిగింది, అయినా మనం ఎత్తుకుంటుంది, అది మన సంబంధించిన విషయం కాదు, బాస్ని ఎత్తుకది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే నీకు ఆ క్రెడిట్లో రాదు, మంచి రాదు, చెడు రాదు, అంటే నీకు కొత్త సంస్కారాలు రావు. అందుకొంచెం బాబా చేసినటువంటి పని, బాబా చేసినటువంటి పని కానీ చెప్పినటువంటి పని కానీ చేస్తే కనుక కొత్త సంస్కారాలు వచ్చేది లేదు. అందుకొంచి ఆయన యొక్క సాన్నిధ్యంలో ఉండమన్నది, ఆయన చెప్పిన మాట వినమన్నది. ఇది కనుక మనం ఫైనల్గా కనుక చేయగలిగితే కనుక వీఆర్ అవుట్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. బయటికి వెళ్ళి చేయి పట్టుకుని ఒకటేం పరనిందు చేయకున్నప్పుడు దగ్గర తీసుకుంటాడు, ఆయన నామం తీసుకున్నాము, ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే కనుక ఆయన చెప్పినటువంటి పని చేయాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి, టు నెక్స్ట్ మంత్ కళ్యాణ్స్ ప్రెజెంటేషన్ ఇస్ దేర్, నేనేం చేయాలి మరి అలాంటప్పుడు. బాబా ఇచ్చినటువంటి చిన్న కోరిక ఉంది, ఆ చిన్న కోరిక పాటించడమే. మై విషయం చెప్పేది చెప్పారు, ఆ మై విష్ కనుక పాటించాము అంటే కనుక మన పని అయిపోయింది. మై విష్ అందరికి తెలుసది, మళ్ళీ వాళ్ళ ప్రేయర్ టైంలో కూడా రిక్వెస్ట్ అమ్మంట డూ దట్. బాబా నన్ను ఈ పరిస్థితిలో పెట్టారు, బాబా అందరిలో ఉన్నారని చెప్పి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు సేవ చేయడానికి ప్రయత్నం చేయమన్నారు. ప్రయత్నం కూడా చేసి ఎందుకు ఎలాగ ఫెయిల్ అయిపోతాం కాబట్టి. నీ డ్యూటీని పర్ఫెక్ట్గా చేయమన్నారు. నీ డ్యూటీ అంటే డెఫినేషన్ చాలా ఇచ్చారు ఆఫీసు అలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు, ఎలాంటి అలాంటి వాళ్ళు చాలా క్వశ్చన్స్ చేస్తే. సో మై విష్ మీద వీ హ్యాడ్ 50 ఇయర్స్ యానివర్సరీకి మనము ఓకే 50 ఇయర్స్ యానివర్సరీ కూడా ఇక్కడ కండక్ట్ చేసాం. సో బేసికల్గా మై విష్ ఆయన యొక్క ప్రేమికులుగా మనం చేయవలసినటువంటి పని, ఆ ఒక్క పని చేస్తే బయటపడిపోయాం. రోజుకొక్కసారి నా పేరు తీసుకోమన్నారు మనస్ఫూర్తిగా, అక్కడ చిన్న యాస్ట్రిక్ ఉంది, మనస్ఫూర్తిగా ఆయన పూర్తిగా ఆయన నామం ఒకసారి తీసుకుంటే కనుక నువ్వు బయటపడిపోయేది అంటే బయటపడిపోయాం. మనస్ఫూర్తిగా ఆయన నామం తీసుకుంటే, ఎందుకంటే కనుక అంత్యకాలం ముందు నా నామం తీసుకుంటే కనుక బయటపడిపోతాం.
దీని గురించి ఇందాక చెప్పినటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మ్యాప్ ఉందో, లేకపోతే వెనకాల ఉన్నటువంటి నది ఉందో, నదిలో ఉన్నటువంటి ఇసుక ఉందో, ఇవి రెండు కూడా కష్టం లేదు మనకి. ఎందుకు కష్టం లేదంటారా? అది చిన్న చిన్న అగ్గిపులతో వేస్తే గడ్డి మోపు లాంటిది, అది మొత్తం అంతా వెళ్ళిపోయింది అది. సో ఆ అగ్గిపులు వేసేటువంటి కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, సింపుల్గా ఆయన చెప్పినటువంటి పని, ఆ చెప్పినటువంటి మై విష్ కనుక పాటిస్తే కనుక ఇంకా కొత్తగా మన సంస్కారాల గురించి కానీ ఇంకోటి గురించి కానీ తెలియాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ చార్ట్. మళ్ళీ చార్ట్ వస్తే కనుక లాస్ట్కి వచ్చిన తర్వాత చక్రాల నుంచి చూసారా, ఇవన్నీ కనెక్టెడ్ టు ఆల్ ది సిచ్యువేషన్స్. భగవంతుని యొక్క స్థితి ఏంటంటే కనుక మొదలు ఈ రంగులో ఉన్నది కదా, ఇక్కడ ఉంది కదా, ఇది భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి గాడ్. ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ది సిచ్యువేషన్స్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ది స్టోన్ స్టేట్, ఆర్ యు ఆర్ ఇన్ ది రీఇన్కార్నేషన్ స్టేట్, ఆర్ యు ఆర్ ఇన్ ది సటిల్ వరల్డ్ ఆర్ మెంటల్ వరల్డ్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ కనెక్టెడ్ టు హిమ్, బికాస్ హీఈస్ కనెక్టెడ్. మన ప్రయత్నం నుంచి కనెక్ట్ కాలేదు ఇక్కడ, ఆ చక్రాలు పెట్టింది ఆయనే. సో ప్రతి ఈక్వి డిస్టెన్స్, ప్రతి ఒక్కరికి కూడా ఎపిక్ పాయింట్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కలిసి ఉన్నారు ఆయన. మనం చేయవలసింది ఏంటంటే ఆయన దృష్టిని ఆకర్షించడం, దృష్టిని ఆకర్షించడానికి అది కూడా ఆయన చెప్పేశారు, నేను అన్నటువంటి ఈ మై విష్ చేయండి మీరు, ఆ ఒక్క పని చేస్తే కానీ సరిపోయిందని. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా ఫైనల్గా ఏంటంటే, ఎవరికైతే కనుక భగవత్ సాక్షాత్కారం వాళ్ళు నీ యొక్క ప్రయత్నం లేకుండా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు, ఆయనే అందిస్తారు కప్పుని. మన ప్రయత్నం అవసరం లేదు. మన ప్రయత్నం ఎంతవరకు అంటే కనుక ఆయన ఆర్బిట్లో ఉండడానికి, అక్కడ ఉండడానికి జస్ట్ లైక్ దట్ ఉండడమే, కొత్తగా చేసేదేం లేదు. అది చేస్తే కనుక ఇంతకు ఉన్నటువంటి మూడు పార్ట్స్ కూడా దే డిజాల్వ్, యూ బికమ్ దట్. అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ స్టేజ్, 10 స్టేజెస్ ఆఫ్ గాడ్ గురించి వచ్చినప్పుడు. ఇంకా ఫైనల్గా కనుక మాట్లాడితే కనుక ఫైనల్ అడ్వైస్ సింగిల్ సెంటెన్స్లో కనుక చెప్తే కనుక, పార్టింగ్ అడ్వైస్ కింద బాబా ఇచ్చినటువంటి మాటకి చెప్తే కనుక, విన్ కంట్రోల్ యువర్ మైండ్, మనసు చెప్పినటువంటి ప్రతి మాట చెయ్యకు, రైట్? ఆ తర్వాత జీవితం ప్యూర్గా ఉండడం గురించి, స్వచ్ఛంగా ఉండడానికే ప్రయత్నం చేయి, జీవితాన్ని అలా గడపడానికి ప్రయత్నం చేయి క్లీన్గా. తర్వాత విచ్యువస్ లైఫ్. విచ్యువస్ లైఫ్ ఎందుకు చేయాలి? సంస్కారాల గురించి మాట్లాడాం కదా, మంచి జరిగితే చెడు కావాలి, చెడు కావాలంటే మంచి కావాలని. మన మనిషి అయ్యేసరికి చాలా, మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా చెడే. బేసిక్ ఇన్స్టింక్ట్స్ మన వచ్చినటువంటిది ఏంటంటే, కన్సాలిడేటెడ్గా ఏదైతే సంస్కారాలు అయినో అవన్నీ చెడే, పక్క జంతువుని చంపేసి తినేసాం మనం. సో అందుగురించి ఏంటంటే, మనిషి అయిన తర్వాత దాన్ని నెగెట్ చేయాలంటే అన్ని మంచి పనులు చేయాలి. నిన్న చాలా మంచి పనులు చేసాం కాబట్టి ఓ చెడు పని కూడా చేయొచ్చు, నో. ఏదో పని చేసేసి హుండీలో 10,000 వేసేస్తే సరిపోతుంది, నో. దేని అకౌంట్ దానికే, దేని దానికే స్క్వేర్ అప్ కావాలి. సో అందుగురించి ఏంటంటే, మనం టోటల్గా విర్చువస్ అండ్ నో ఫస్ట్ లో డిజైర్స్, చాలా అధమైనటువంటి కోరికలను వాటిని ఆపండి. అండ్ ఫాలో వన్ హూ రిలీజ్డ్ గాడ్ అండ్ యు ఆర్ సేఫ్డ్. ఆయన యొక్క కాళ్ళు పట్టుకోండి, దట్స్ ఇట్. ఈ జనమల చక్రాల నుంచి బయటపడిపోతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. మళ్ళీ ఒకసారి యా, వాట్ టు కంట్రోల్ దానికి బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నీకు ఒక చెడు ఆలోచన వచ్చింది, అంతవరకు విచక్షణ జ్ఞానం మనకుంది, ఇది చెడు పని ఇది మంచి పని అని. ఆ సందర్భంలో నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే సరిపోయింది మైండ్, ఆలోచన వరకు నీ కంట్రోల్లో లేదు, ఎందుకంటే అది సటిల్ మెంటల్ బాడీ. కానీ నీకున్నది ఏంటంటే, ఆలోచన వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించేద్దాం అని ఆలోచన వచ్చింది, ఆ పని చేయకుండా ఆపు. మైండ్ వచ్చిన ఆలోచన గురించి వరి కాకు, చెడు ఆలోచన వచ్చింది దాని గురించి ఏం చేయకు. బట్ నో, లెట్ బాడీ డోంట్ గో, అది అన్నారు, లెట్ ది మైండ్ గో బట్ నో లెట్ నాట్ యువర్ బాడీ గో దేర్. అది గ్రాస్ వరల్డ్లో ఉన్నా మన కంట్రోల్ ఉంది, అది కంట్రోల్ చేయాలంటే మైండ్ వేరు. ఎస్, ఎందుకంటే మనకు మూడు శరీరాలు ఉన్నాయి. ఈ శరీరం గురించి మనం మాట్లాడుతున్నాం, ఇది గ్రాస్ బాడీ, దీని గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా సెటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది, వాటిని రెండింటిని మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అందుగురించి టెక్నాలజీ ఏంటంటే, ఈ శరీరం తీసుకెళ్లకుండా ఉండడం, అక్కడికి ఈ శరీరం అక్కడ తీసుకెళ్ళాము అంటే అది ఇంప్లిమెంట్ చేసేస్తుంది. సో అందుగురించి చెడు ఆలోచన వచ్చినప్పుడు ఆ మైండ్ కంట్రోల్ చేయడం అనేది, ఆలోచన మనకి కంట్రోల్ ఎందుకు చేయడం అంటే దాని మీద మనకి యాక్సెస్ లేదు, దానికి పాస్వర్డ్ లేదు మనకి. అందుగురించి లెట్ అస్ నాట్ బాదర్. సింపుల్గా ఏంటంటే, ఆ పని చేయకుండా ఊరుకోవడం. దీని గురించి బాబా ఏం చెప్పారంటే, నా నామం తీసుకోండి, ఒక దోమతెర లాంటిది వస్తుంది మీ చుట్టూ,
దోమలు బయట ఉంటాయి, చప్పుడు వినిపిస్తుంది, ఆలోచనలన్నీ వస్తాయి, కానీ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్. దట్స్ ఇట్. ఇచ్చిపెట్టి పెట్టేసుకో సార్. రామకృష్ణ గారు ఏమన్నా 2 మినిట్స్ ఎనీథింగ్ యాడ్ చేయాలి, లేకపోతే ఇంకా అవసరం లేదు. ఇంకా మనకి నెక్స్ట్ మంత్ వీ పెట్టేసుకున్నా, నువ్వు భోజనం ముందు చేస్తే ముందు నుంచి వెళ్ళిన మానేస్తానే అప్పన్నాను బాబు, కాబట్టి తీసుకుందాం. అవసరం లేదు సార్, అదే కట్టు పేస్ట్. అండ్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి 84 లక్షలు మన సాంబశివరావు గారు. 84 లక్షలు జన్మరంటే మనకి మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ అన్నారు. ఎంతమంది 100 సంవత్సరాలు బతుకుతున్నారు? ఓ 70కి పోతాడు, 80కి పోతాడు, 90కి పోతాడు. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలే అయినా కూడా బ్రతకటం అంటే ఎవరి ఈ జన్మలో మనం తెచ్చుకున్నటువంటి లిస్టు, నేను మొన్న అక్కడ చెప్పానట్టు, షాప్కి వెళ్ళిన తర్వాత పెద్ద లిస్టు ఉన్నవాడు చాలాసేపు సాయంత్రం దాకా వెతికి 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 పర్చేజ్ చేసుకొని బ్యాగులన్నీ నిండిన తర్వాత వస్తాడు. 4 ఐటమ్స్ ఉన్నాయి, 6 గంటలు వచ్చేస్తాడు, వాడు గబగబా తీసేసుకుంటాడు వచ్చేస్తాడు. సో అట్లాగే 84 లక్షల జన్మలనేది ఇట్స్ ఏ లిమిటేషన్ పెట్టారు. ఎందుకు అంటే ఇదంతా అది మనకు మళ్ళీ తెలియనటువంటి రహస్యం. అది ఎవల్యూషనరీ ప్రాసెస్ నుంచి ప్రతి కింగ్డంలో పొందిన అనుభవాల యొక్క దాని క్వాంటమ్ను బట్టి బాబా పెట్టినటువంటి ఫిగర్ ఇది 84 లక్షలు. అదే మనకు పురాణాల్లో కూడా ఉంది 84 లక్షల జన్మలు అని. అది 84 లక్షల జన్మలు అవసరం అనేది లేదు. ఎందుకు అంటే మన సంస్కారాలు అనేది ఒక బకెట్ని ఒక ట్యాప్ కింద పెట్టేశారనుకోండి, నిండుతుంది, అది నీళ్ళన్నీ పోతున్నాయి, నిండిపోతున్నాయి, ఖాళీ అవుతుంది, కానీ బకెట్ మాత్రం ఫుల్గా ఉంది. ఎందుకు దీన్ని ఆపేయాలి ముందు? నీళ్లు బకెట్లో పడే నీళ్ల ట్యాప్ను ఆపేస్తే తప్ప బకెట్ ఖాళీ కాదు. పైనుంచి ఒలికిపోతున్నా కూడా బకెట్ నిండుగా నీళ్లు ఉండే ఉన్నాయి. మానవ జన్మల రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో అదనమాట. ఆ నిండుగా తెచ్చుకున్నది బకెట్ నిండుగా నీళ్ళేమో ఎవల్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. పరిణామ క్రమంలో మానవ జన్మ వచ్చేదాకా సంస్కారాలు అట్లా బకెట్ నిండిన బకెట్ లాంటివి. ట్యాపు ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఖర్చు అయిపోయినా కింద ఒలికిపోయినా అది నిండుగా అలాగే ఉంది. ఎప్పుడు ఆ ట్యాప్ను ఆపేస్తే అది ఖాళీ చేయటం మన వల్ల అవుతుంది, లేకపోతే ఖాళీ కాదు. సో అట్లా ఖాళీ బకెట్ ఖాళీ అయిపోవాలి అంటే ముందు దాంట్లో పడేవి ఇది అది దానికే ఇన్వల్యూషన్ అంటే ఆంతరంగిక ప్రయాణం ప్రారంభానికి ముందు ఆ ట్యాప్ కట్టడం అంటే ప్రపంచం మీద వ్యామోహం అనేది తొలగిపోయి కోరికల మీద అసలు విసుగొచ్చి ఈ ప్రపంచం మీద విసుగొచ్చి దాన్నే వైరాగ్యము అన్నారు. ఆ వైరాగ్యం డిస్ఇంట్రెస్ట్ ఇన్ ది వరల్డ్ అది స్టార్ట్ అయిందంటే ట్యాప్ క్లోజ్ అన్నమాట. అప్పుడు ఇన్వల్యూషన్ ప్రాసెస్ అయ్యి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే ఖాళీ అవుతుంది. అప్పుడు సి ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతటికీ కూడా సింప్లెస్ట్ థింగ్ ఇస్ మై విష్. బయటపడిపోతాం ప్రేయర్స్. సంతోష్ ఉందా? అనౌన్స్మెంట్ ఉందా? అనౌన్స్మెంట్ జయబాబా అండి. ఈయన